నంద్యాల టూరిస్ట్ హోటల్లో సరఫరా చేసిన అల్పహారంలో బల్లి ఉండడం కలకలం రేపింది. కాకినాడ నుంచి వచ్చిన 20 మంది టూరిస్ట్ హోటల్లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశారు. టిఫిన్ తింటూ ఉండగా ఒకరి ప్లేట్లోని సాంబార్లో బల్లి కనిపించింది. దీంతో యాత్రికుల విషయాన్ని హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు హోటల్ను పరిశీలించారు. హోటల్ గదుల్లో పారిశుద్ధ్యం లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నంద్యాలలోని టూరిస్ట్ హోటల్ నిర్వాహకంతో యాత్రికులు ఇబ్బందులు పడిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. కాకినాడకు చెందిన 20 మంది టూరిస్టులు నంద్యాలలో ఉన్న హోటల్ అల్పాహారం తీసుకున్నారు. వారికి వడ్డించిన ఇడ్లీ సాంబార్లో ఒక వ్యక్తి ప్లేట్లో బలి దర్శనమిచ్చింది. ఒక్కసారిగా కంగు తిన్న వారంతా ఇదేంటని హోటల్ నిర్వాహకుని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు బదిలివ్వకపోగా ఇలాంటి ఘటనలు సహజమైనట్టుగా సమాధానమిచ్చారని యాత్రికులు తెలిపారు. ఇక తాము చూడడం వల్ల విషయం బయటపడిందని, చూడకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు వెల్లడించారు. ఇక వారి వివాహ వేడుకల కోసం వచ్చాము. మేమున్నప్పుడే సుమారు 50 మంది వరకు టిఫిన్ చేశారు. పెళ్లి కొడుకు తినే సాంబార్ ఇడ్లీలో బల్లి వచ్చింది. ఇదే విషయం హోటల్లో ఉన్న వారిని అడిగితే చిన్న బల్లే కదా అంటూ సమాధానమిచ్చారు. ఇక ఇలాంటి ఘటనలు మా హోటల్లో జరగవు అంటూ కూడా చెబుతున్నారు. పైగా తామే బల్లిని వేసినట్టుగా ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు హోటల్ పరిశీలించారు. హోటల్ గదుల్లో పారిశుద్ధ్యం లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక హోటల్ యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టూరిస్టు హోటల్లో సాంబార్లు బలి రావడంపై వీరిపై చర్యలు తీసుకుంటామని, పట్టణంలో హోటల్స్ యాజమానులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవిడెన్స్ డామేజ్ చేస్తున్నారు మీరు చెప్తున్నారు. తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన డాక్టర్ పిలిపించాలి. 20 నిమిషాలు ఇచ్చారు మా దాంట్లో పడదండి, 100% గ్యారంటీ అండి. మేము చెప్తారు మీరు పడినా ఏమి కాదండి, పడినా ఏమి కాదండి, ఎట్లా మాట్లాడతాము. ఇడ్లీ సాంబార్ లిజర్డ్ ఉందండి, దాంట్లో మేము టిప్ ఆర్డర్ చేశాం, తిన్నామండి. తిన్న తర్వాత ఇడ్లీలో బల్లి ఉందండి, నాతో పాటు తిన్నారండి, అందరు తిన్నారు. ప్రెగ్నెంట్ పాప ఉంది, అందరు పెద్దోళ్ళు ఉన్నారు, అందరు తిన్నారు. పోయి అడిగితే క్యాజువల్ గా పడిందని చెప్తారండి. ఎవరైనా అలా చెప్తారా? మినిమం రెస్పాన్సిబిలిటీ లేదు. నీకు వచ్చినారు సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టినా, తిన్న లాస్ట్ లో ఇడ్లీ అనుకోండి తీయకపోతే లోపల బల్లి ఉంది. నేను ఎంట్రీ లోపల పోయినా వాడిని పిలుచుకొని వచ్చిన చూపిస్తే వాడు సింపుల్ గా పొరపాటున పడింది. అది మా ఇంట్లో అసలు పడదు. ఇప్పుడు ఇందాక లాస్ట్ లోకి వచ్చి అసలు మీరే ఇస్తారంటే మాట్లాడుతున్నాడు. సీసీటీవీ కెమెరాకి కెమెరా కూడా తీసి చూసుకోవడానికి కావాలి. వాళ్ళు టిఫిన్ ఇంత బల్లి వచ్చింది అడిగితే చిన్న బల్లే కదా, ఏం కాదు, మా దాంట్లో ఎప్పుడు రాలేదే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చేదేమో హాస్పిటల్ డాక్టర్ మీరు తీసుకురామంటే తీసుకురాండి. ఇప్పటికి కూడా కాలి ఉప్పుకుంటూ వచ్చి ఇప్పుడు వాడి హోటల్ ఉండండి, మేము పిలుచుకొస్తామని మాట్లాడుతున్నాం. బయట ఇంకొక 50 మంది మామూలు హోటల్కి వచ్చి తింటున్నారు సాంబార్ కట్టు, అందరు తింటున్నారు. అది మేమే చెప్పినాం ఆపండి అని చెప్పిన. ఇప్పుడు వాళ్ళని డాక్టర్ పిలిచి పిలుచుకున్నారు, డాక్టర్ కూడా లేరు. ఫోన్ చేసిన గంట తర్వాత వచ్చి హోటల్ టూరిస్ట్ ఉడిపి వెజ్ రెస్టారెంట్ అని ఉంది ఇక్కడ, ఇది దీంట్లోనే. ఇప్పటికి కూడా డాక్టర్ పిలిచలేదు. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ నెంబర్ లేదు, నెంబర్ ఏమంటే నెంబర్ ఇవ్వట్లేదు, నెంబర్ ఏమంటారు, లైసెన్స్ అడుగుతుంది, లైసెన్స్ చూపించట్లేదు. ఏమంటే వాడు వాడు లోపల అడుగుతున్నామో మాట ఓనర్ దగ్గర ఉంది, మా ఓనర్ లోపల పెట్టుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. కూల్ క్యాజువల్ గా పడింది, పెళ్ళి కూర్చొని తింటున్నాడు.
ముసలోళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీ చూపిస్తాను, ప్రెగ్నెంట్ లేడీ ముసలోళ్ళు 50 మంది పైన తిన్నారు. మేము ఉన్నప్పుడే 50 మంది తిన్నారండి. దీంట్లో పెళ్లి కొడుకే తింటున్నాడు, పెళ్లి కొడుకే తింటున్నాడు. ఇది బల్లి ఇడ్లీ అనుకుని తీసుకొని పోతే బల్లి వచ్చి అడిగినాం ఏందని అంటే ఏమీ కాదు, 100% మా దాంట్లో పడదు, ఏమి కాదు, చిన్నదే కదా పడింది, ఏమీ కాదు, పొరపాటులో పడి ఉంటారు, మేమేం చేయాలో. ఇదే మాట అర్ధగంట చెప్తున్నారు ఇంకా, కానీ ఒకరు హాస్పిటల్ వాళ్ళే అర్ధగంట ఏమని అడిగితే ఏమీ కాదు సార్, ఏమీ కాదు, ఇదే మాట మీద ఉన్నాడు అడగండి. రెస్పాన్స్ కొద్దిగా లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ నంబర్ లేదు. అంటే సాంబార్ వచ్చిందా సామాన్యంగా మూత లేదు, ఏది ఎప్పుడు ఉండదు సార్, కానీ 18 నిమిషాలు ఇప్పుడు మూత ఏది లేదు. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే